దానికి సంబంధించి ఆ విజువల్ రిలీజ్ చేస్తుంది ఇస్రో ఆ విషువల్ మీరు చూస్తున్నారు విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రగ్యాన్ రోవర్ కిందకి దిగుతున్న విజువల్ మీరు చూస్తున్నారు ఒక్కసారి ఆ విజువల్ చూస్తూ ఉంటే గుండె ఉబ్బి తబ్బి బైపోతూ ఉంటుంది ఎందుకంటే ఏదో ఒక చిన్న బొమ్మ అలా నడిచి వెళ్ళినట్టుగా వెళ్ వెళుతోందంటే అది సీదా ప్రయోగం కాదు ఎందుకంటే ఏ దేశం ఇంతవరకు సాధించలేదు ఆ స్థానానికి చేరుకుంది ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలన్నీ మనం ఏం చూస్తున్నాయంటే ఈరోజు ఈ అడుగులకి ఈ అడుగులకి ఈరోజు మాటలని చెప్పుకోవచ్చు ఒక్కసారి మీరు చూస్తున్నారు విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రగ్ఞాన్ రోవర్ దర్జాగా కింగ్ల అటు చంద్రుడి మీద అడుగు పెట్టింది దానికి సంబంధించిన విజువల్ చూసాం ఇన్ఫ్యాక్ట్ ఇది జరిగింది నిన్ననే ఇష్ట్రో శాస్త్రవేత్తలు నిన్ననే కన్ఫామ్ చేసినప్పటికీ ఆ విజువల్ రావడానికి ఇక్కడ రీచ్ అవ్వడానికి అక్కడ తర్వాత మనకి తెలపడానికి కాస్త డీల్ అయిందని చెప్పుకోవాలి ఇప్పటికీ పద్నాలుగు రోజుల పద్నాలుగు రోజుల పనికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికీ నిన్నే ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి నిన్నటి నుంచి మొదలుపెట్టుకున్న పదమూడు రోజులు ఉంటే ఈ రోజు నుంచి ఇంకా పన్నెండు రోజులే ఉంది అంటే దీనికి సంబంధించి పన్నెండు రోజులు పని చేయబోతుంది అసలు ఏం చేయబోతుంది అంటే కనుక ఫస్ట్ అది ఏం చేయబోతుంది చెప్పేదానికన్నా ప్రగ్ఞాన్ రోవర్ ఎంత ఉంటుంది వెయిట్ గెస్ట్ చేయండి మీరు ఎవరైనా సరే కామెంట్స్లో మెన్షన్ చేయండి ఎస్ అవును గెస్ట్ చేయండి ఎంత ఉండొచ్చు ఓ పది కేజీలు పదిహేను కేజీలు కాదు మీరు కరెక్ట్గా ఒక ఇంట్లో బియ్యం బస్తా మనం బియ్యం మన ఇంట్లో బియ్యం బస్తా ఉంటుంది కదా ఎంత ఉంటుంది మహా అయితే సాధారణంగా అయితే కుటుంబంలో ఒక ఐదుగురు నలుగురు ఉంటే బియ్యం బస్తా ఇరవై కేజీలు వేసుకుంటాం అవునా అంటే పాత కేజీలు బస్తా దాని మీద ఒక కేజీ ఎక్స్ట్రా అన్నమాట కరెక్ట్గా మీరు బియ్యం బస్తాన్ని మోయగలిగారంటే ప్రజ్ఞాన రోవాన్ని మోసేయచ్చు అంతే ఉంటుంది దాని మీద ఒక కేజీ ఎక్స్ట్రా ఉంటుంది అంతే సో అంత వెయిట్తో ఉన్న ప్రజ్ఞాన రోవని ఇప్పుడు చంద్రుడి మీద దిగింది చంద్రుడి మీద దిగిన తర్వాత అడుగులు మీరు చూడవచ్చు అడుగులు కూడా ఒకవైపు ఇస్ట్రోకి సంబంధించి సింబల్ మరో మరోవైపు మీరు చూస్తే కనుక మన భారత జాతీయ చిహ్నం రెండు కూడా దీనికి ఉన్న సిచ్యువేషన్ సో అటువంటి అటువంటి త్రీకి సంబంధించి కీలకమైన అప్డేట్ ఇప్పుడు మనం చెప్పుకోవాలి చంద్రుడి మీద బుడిబుడి అడుగులు వేసుకుంటూ ఇప్పుడు పరిశోధన చేయబోతుంది అందుకే ఏం చేయబోతోంది అంటే కనుక సో మొత్తంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఒకసారి మనం చూసుకోవచ్చు అయితే అసలు ఏ అసలు ఏం చేయబోతోంది ఈ చంద్రాన్ త్రీలోని ప్రజ్ఞాన్ రోవర్ అంటే ఇప్పుడు మొత్తంగా ఈ ఇరవై ఆరు కేజీల ప్రజ్ఞాన్ రోవర్ ఇప్పుడు చంద్ర మీద దిగుతూ అక్కడ ఏం జరుగుతుందనే విషయాలు చెప్తుంది అంటే అక్కడ ఉండే రాళ్ళు కావచ్చు బిలాలు కావచ్చు వీటికి సంబంధించి ఆ పరిసరాల్లో తిరుగుతూ ఉంటుంది కీలకమైన డేటాను సేకరిస్తుంది ఆ కీలకమైన డేటాను భూమికి పంపిస్తూ ఉంటుంది అంటే నేరుగా పంపిస్తుందా నేరుగా పంపించదు దానికి సంబంధించి అక్కడ అది ఇప్పుడు మీరు చూస్తున్న ప్రజ్ఞాన్ రోవర్ ఏదో బండిరా ఏదైతే కదులుతుందో దీనికి ఆరు చక్రాలు ఉన్నాయి కదా అది ఆ ప్రజ్ఞాన్ రోవర్ దాన్ని దించిన విక్రమ్తో అనుసంధానం చేసుకుంటుంది ఆ విక్రమ్ ల్యాండర్కి అది పంపించడం జరుగుతుంది సిగ్నల్స్ దాని డేటాని ఆ విక్రమ్ ల్యాండర్ ఏదైతే ఉందో చంద్రాన్ టూ చంద్రాన్ టూకి సంబంధించి చంద్రాన్ చంద్రాన్ టూ టైంలో పంపించిన ఆర్బిటర్ ఏదైతే ఉందో ఆ ఆర్బిటర్తో కోఆర్డినేట్ చేసుకుంటుంది అంటే ఆ ఆర్బిటర్కి పంపిస్తుంది ఆ ఆబిటర్ నుంచి మనకి ఇక్కడ ఇక్కడ సైంటిస్టులకు కావచ్చు లే ఇస్రోకి ఇక్కడ ఆ ఇన్ఫర్మేషన్ పంపించడం జరుగుతుంది చంద్రాన్ టూ నుంచి అంటే చంద్రాన్ టూ అంటే ఇప్పుడు చంద్రాన్ త్రీ టు చంద్రాన్ టూ కోఆర్డినేట్ చేసుకుంటుంది చంద్రాన్ టూ నుంచి ఇస్రోకి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది సో ఇదంతా చాలా టెక్నికల్గా జరుగుతూ ఉంటుంది అన్నమాట చంద్రాన్ టూ ఆర్బిటర్ అమర్చిన కెమెరా తీసిన విక్రమ్ ల్యాండర్ ఫోటోలను కూడా షేర్ చేస్తుంది సో అటువంటి సిచ్యువేషన్ అంటే ఇప్పుడు మీరు విజువల్ చూస్తున్నారు ఇది విక్రమ్కి సంబంధించి ఎట్ ద సేమ్ టైం ఈసారి ఎంత ప్లానింగ్గా ఇస్రో వెళ్ళిందంటే కనుక మనం విజువల్ని మనం అంతగా బహుశా అర్థం కాకపోవచ్చు కానీ ఒక్కసారి క్షణంగా పరిశీలిస్తే కనుక ప్రతి చోట హై కెమెరా అంటే హై కెమెరాస్ అరేంజ్ చేశారని చెప్పుకోవాలి ఎక్కడ కూడా